ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. పట్టభద్రులు ఉపాధ్యాయ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13న జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు 9 స్థానిక సంస్థలు 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను బీజేపీ ఖరారు చేసింది. కడప అనంతపురం కర్నూలు ఎమ్మెల్సీ స్థానానికి నాగరూరు రాఘవేంద్ర, ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఎమ్మెల్సీ స్థానానికి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎమ్మెల్సీ స్థానానికి పివిఎన్ మాధవ్‌ను ప్రకటించింది. స్థానిక సంస్థలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్ గా ఈ ఎన్నికలను ఏపీలోని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే టీడీపీ, వైసీపీ, బీజేపీ ముందుగా అభ్యర్థులను ప్రకటించాయి. క్షేత్ర స్థాయిలో నువ్వా నేనా అన్నట్లు ప్రచారం చేస్తున్నాయి. ప్రధానంగా పట్టభద్రులు నియోజకవర్గాల్లో పార్టీల సత్తా ఏమిటో తెలియనుంది. ఓటరు నాడి కూడా ఈ ఎన్నికల ద్వారా దాదాపుగా పట్టుకోవచ్చు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఉద్యోగుల నాడి తెలుసుకునేలా ఎన్నికలు జరగబోతున్నాయి. పైగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఈ ఎన్నికలు నిర్వహించడం ద్వారా వీటిని ఫైనల్ ఎన్నికలుగా భావించడానికి అవకాశం ఉంది. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ ఎన్నికలకు జనసేన దూరంగా ఉందా, బీజేపీతో విడిపోయినట్టేనా, ఒంటరిగా పోటీ చేస్తుందా, టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇస్తుందా అనే ప్రశ్నలకు ఆ పార్టీ నుంచి సమాధానం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ జనసేనతో ఏమాత్రం సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థులను ప్రకటించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇలాంటి పరిణామం తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల సందర్భంగా కూడా జరిగింది. ఆ తర్వాత ఆత్మకూరు, బద్వేల్ ఉప ఎన్నికల సందర్భంగా కనిపించింది. అయినప్పటికీ బీజేపీ జనసేన పొత్తు ఉందని ఇటీవల వరకు ఇరు పార్టీలు చెప్పుకొచ్చాయి. కానీ ఎమ్మెల్సీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించిన తర్వాత కూడా పొత్తు ఉందని ఆ రెండు పార్టీలు చెబితే ఎవ్వరూ నమ్మరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పయనించిన జనసేన భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.